మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, హోం విశ్లేషకులు వీరయ్య గారు, వేణుగోపాలాచారి గారు, కేంద్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకులు ఆయన లైవ్ లో ఉన్నారు. కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు, రైతుకు 4,000 రూపాయల పెట్టుబడి పథకం ఒకవైపు, దాంట్లో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కౌలు రైతులు దాదాపు 14 నుంచి 16 లక్షల మంది ఉంటారు, ఒక అంచనా అది, కరెక్ట్గా ఫిగర్ వచ్చినట్లేదు. వాళ్ళకి మాత్రం అందవు, కేవలం భూ యజమానులకి అందుతుంది అనేది ఒక చర్చ. దాంట్లో కొంత జరుగుతూ ఉంది, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. అట్లానే ఇవాళ వచ్చింది 0.25 ఎకరం ఉన్నా కూడా పైసలు ఇస్తారా, ఇటువంటి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. బట్ అవి అడ్జస్ట్ చేస్తారేమో. బట్ 4,000 రూపాయల పెట్టుబడి పథకం అనే కాన్సెప్ట్ ఒకవైపు ఉంటే, ఈరోజు కొన్ని పత్రికల్లో ప్రత్యేకించి ఈనాడులో వచ్చిన రైతు ప్రాణానికి ఏది పరిహారం ఉంటుంది, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారాలు అందట్లేదు, సర్వే చేసామంటే కొన్ని పత్రికలు వచ్చింది. చాలా కాలంగా చాలా పత్రికలు వస్తా ఉన్నాయి కథనాలకు కూడా. ఒక పక్కేమో ఈ పరిస్థితి ఉంది, ఒక పక్కేమో పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం అందినా కూడా రేపు రైతులు ఆ పెట్టుబడితోటి పంట వేయటము, ఆ పంట గిట్టుబాటు ధర రావటము ఒక లాభదాయకమో, కనీసం ఖర్చులన్నా వచ్చే పరిస్థితి ఉంటే ఇంక ఇటువంటి జోలికి వెళ్ళని పరిస్థితి. పెట్టుబడి సాయం మనం ఇచ్చినా కూడా రేపు పొద్దున నష్టపోయే పరిస్థితి వస్తే మళ్ళీ ఈ దారి పట్టే పరిస్థితి ఉంది. కానీ ఆ దారి ఎట్టి పరిస్థితి పట్టకుండా చూడాలా. అట్లనే ఈ 4,000 రూపాయల పెట్టుబడి అనే విషయంలో ఎవరెవరికి కరెక్ట్గా సాగు చేసే వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాధల్లో ఉన్న రైతును ఆదుకోవడమా వాడుకోవడమా అనేది ఇప్పుడు సమస్య. ఇప్పటిదాకా జరుగుతున్నది వాడుకోవటమే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాడుకునే పనులనే ఉందా అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు చేసేటువంటి సహాయం అది మానవతా దృక్పథంతో ఉండాల్సిందే. అది కూడా అందరికీ ఇవ్వలేదు, సగం మందికి కూడా అందలేదు అనేది మొదటి నుంచి అందరూ చెప్తున్నమాట. ఈరోజు పేపర్లో వచ్చింది కూడా దాన్నే ధృవీకరిస్తూ ఉంది. అంటే 6 లక్షలు ఇస్తున్నామని చెప్పేసి ప్రచారం, వాడుకోవడం అది. కానీ అందుతున్నది ఎంతమందికి? సగం మందికి కూడా అందలేదనేది వాస్తవం. ఇప్పుడు 4 లక్షల సహాయం కూడా, 4,000 ఎకరానికి 4,000 సహాయం కూడా ఇప్పుడు అలాంటి కేసే. ఇప్పుడు ఎకరానికి 40,000 పెట్టుబడి పత్తి రైతుకు 4,000 ఇచ్చి పండుగ చేసుకోమని అంటే ఏం చేస్తాడు రైతు? అందుకని అది ఏదో రైతును ఆదుకోవడం కోసం ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి పథకం అని చేసి చెప్పడం అని అంటే అది ప్రచారానికి వాడుకోవడమే తప్ప నిజంగా రైతును ఆదుకునేటువంటి పని కాదు అది. మరి ఏం చేయాలి అన్నప్పుడు, రైతు ఆత్మహత్యను నివారించాలని అంటే నువ్వు ఎంత ఉచితంగా ఇస్తావు అనేది కాదు, రైతు కూడా ఉచితం వైపు ఎక్కువ ఆలోచించట్లేదు, అప్పు సౌకర్యం కల్పించమంటున్నాడు. నువ్వు పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా అప్పు సౌకర్యం కల్పిస్తున్నావో, వీళ్ళు అంతకంటే ముఖ్యమైన ఉత్పత్తిలో ఉన్నారు, వీళ్ళకు కూడా ప్రభుత్వ బ్యాంకుల నుంచి సహకార రంగం నుంచి అప్పు గ్యారంటీ చేయమంటున్నారు. ప్రభుత్వం అప్పు గ్యారంటీ చేయడానికి సిద్ధంగా లేదు, ప్రైవేటు అప్పు వడ్డీ వ్యాపారుల బారిన పడేస్తుంది, అది ఆత్మహత్యలకు దారితీస్తుంది. రెండవది, నువ్వు పారిశ్రామికవేత్తలు ఉత్పత్తి చేసిన సరుకులకు ఏ విధంగానైతే గిట్టుబాటు ధర నిర్ణయించే అవకాశం ఇస్తున్నావు, ఉత్పత్తిదారుడే ధర నిర్ణయిస్తున్నాడు అక్కడ, కానీ రైతు దగ్గరకు వచ్చినప్పటికీ కొనుగోలుదారుడు నిర్ణయిస్తున్నాడు. కొనుగోలుదారుడు అంటే మామూలు కన్స్యూమర్ కూడా కాదు, దళారి నిర్ణయిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకు కూడా గిట్టుబాటు ధర ఉండాలి కదా. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఉత్పత్తి ఖర్చుకు కనీసం 50% పెంచి అమ్మకం ధర నిర్ణయించాలి అనేటువంటిది. ఇప్పుడు అది దాని గురించి అసలు కేంద్రం మాట్లాడదు, రాష్ట్రం మాట్లాడదు. మూడోది ఏమిటి, సరైనటువంటి శాస్త్రీయమైనటువంటి సలహాలు ఇవ్వాలి ప్రభుత్వం వైపు నుంచి. ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎరువులు ఏ మోతాదులో వాడాలి, పురుగు మందులు ఎట్లా వాడాలి, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అనేక సూచనలు, శాస్త్రీయమైన సూచనలు చాలా కీలకమైన. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి సమాజంలో రైతును పట్టించుకున్న నాథులు లేదు. అట్లానే ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినా వరదలు వచ్చినా ఆదుకోవాలి. పారిశ్రామికవేత్తలకు ఉద్దీపన పథకాలని చెప్పేసి 100,000 కోట్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వాలు, రైతులకు మాత్రం ఈరోజు కరువు కాటకాలు వచ్చినా ఇక వరదలు వచ్చినా మేము పట్టించుకోము, 4,000 ఇస్తున్నాం ఎకరానికి అని చెప్పేసి చెప్పేసిండు. ఇంకా ఆదుకోవాలి ఉండవు అని చెప్పేసి చెప్పేసిండు కదా ముఖ్యమంత్రి. ఇన్పుట్ సబ్సిడీల రూపంలో ఉండవు, సహాయాలు ఉండవు అన్నాడు ఆయన, వాడిన పదం అది. ఇంకా సహాయాలు ఉండవు, ఏమున్నా ఇదే అంటే అర్థం ఏంటిది? రేపు వరదలు వచ్చినా కరువు కాటకాలు వచ్చినా ముట్టుకోవాలి. ఇప్పుడు ఆ అనుమానానికి అవకాశం, గత 2 సంవత్సరాలుగా కరువు కాటకాలు వస్తే కరువు మండలాలు కూడా ప్రకటించకపోవటం, కేంద్రాన్ని అడగాల్సిన చోట కూడా అడగకపోవటం ఇదే అనుమానానికి తావిస్తుంది ఇప్పుడు వాడిన భాష కూడా. ఈ ఇస్తున్న 4,000 కూడా రైతులందరికీ ఇస్తున్నారా? శాసనసభ వేదిక మీద నుంచి బహిరంగంగా చెప్పారు ముఖ్యమంత్రి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, అంతకుముందు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఏ ముఖ్యమంత్రి సాహసించని మాట, మొదటిసారి అసలు కౌలు రైతులకు మాకు సంబంధం లేదన్నాడు. అది రైతులు కౌలు రైతులు నిర్ణయించుకోవాల్సిన విషయం అన్నాడు.
మేము రైతుల గురించి మాత్రమే ఆలోచిస్తామన్నాడు. అసలు ఈ కౌలుదారీ చట్టం చాలా ప్రమాదకరమైంది అన్నాడు. ఈ మాటలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అనడానికి సాహసించలేదు. అంటే ఈరోజు 14 లక్షలకు పైగా ఉన్నటువంటి కౌలు రైతులను రైతుగానే గుర్తించట్లేదు. అంటే భూమి సొంతదారు రైతు కాదు. అక్కడ ఎక్కడనో పోయి వ్యాపారం చేసుకుంటాడు లేదా ఉద్యోగం చేసుకుంటాడు. సాగులో ఉన్నవాడు, కాస్తులో ఉన్నవాడు కదా రైతు. అంటే రైతును ఆదుకో, సొంతదారునికి భూ యజమానికి దక్కుతుందా, సాగు రైతుకు దక్కుతుందా? భూ యజమానికే కదా. ఓకే, తెలంగాణలో కనీసం 40% ఈ రోజున కౌలు రైతులే చేస్తున్నారు. అసలు కౌలు లేకపోతే తెలంగాణలో వ్యవసాయం లేదు. మరి భూమి మీద ఉండి వ్యవసాయం చేస్తున్న కౌలుదారును పట్టించుకోకుండా నువ్వు ఇంకెవరికో ఇస్తే ఉపయోగం ఏంది? అది కౌలుదారు రైతు చూసుకోవాలి అని అంటే ఇంకా ఒరిజినల్ ఓనరు కౌలుదారుకి ఇచ్చేస్తాడా? అంత దాన ధర్మాలు చేసే హృదయం ఉంటే కౌలుదారులకు ఎన్ని బాధలు ఎందుకు ఉంటాయి? అందుకని ప్రభుత్వం కదా ఆదుకోవాల్సింది. అందుకని మొత్తం అన్నీ కలిపి చూస్తే ఈ రోజున ఆత్మహత్యలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాల్లాగే ఈ ప్రభుత్వం కూడా నేను ఆ సాయం చేసినా ఈ సాయం చేసినా అని చెప్పుకొని రేపు ఓట్లు గ్యారంటీ. 4000 రూపాయలు అనేది వెసులుబాటుగా అనుకోవట్లేదా మీరు? ఇప్పుడు ఎంతో మీరు అన్నారు 40,000 అవుతుంది పెట్టుబడికి, 4000 ఇచ్చే అంటే ఎట్లా అంటే ఎంతో కొంత ఇప్పుడు ఖరీఫ్ రబీలో 4000 కాదు, వెసులుబాటు కలుగుతుంది కదా మేరకు. 4000 కాదు, దిక్కు లేని వాడికి 10 రూపాయలు ఇచ్చినా వేడి నెలకు సన్నిండే. ఓకే, అసలు సాయం కాకుండా ఎట్లా పోతుంది? ఓకే, అందుకే ఇది ఓట్లకు ఉపయోగపడే పథకం అనే మాట అన్నది. ఎందుకంటే వాడు సంతృప్తి చెందకపోతే ఓటు కూడా వేయడు కదా రేపు. అందుకని 4000 ఇచ్చినా సంతృప్తి చెందుతాడు, 1000 ఇచ్చినా సంతృప్తి చెందుతాడు, 8000 ఇచ్చినా సంతృప్తి చెందుతాడు. కానీ ఆత్మహత్యలు ఆగవు అంటున్నాడు. ఆత్మహత్యలను ఆపగలిగేటువంటి చర్య కాదు అది. ఈరోజు ఆత్మహత్యలు ఆపే చర్య తీసుకోకుండా రైతుకు ఇంకేదో చేసినానంటే దానివల్ల ఉపయోగం. 4000 రూపాయల పెట్టుబడి, దీని మీద రకరకాలు జరుగుతాయి. మీరేమో 4000 రూపాయల పెట్టుబడి పథకం ఓట్లు కురిపిస్తుంది అనుకుంటే దీనికి విరుగుడుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలం చేస్తామని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. ఓ రకంగా వేరే గారు అన్నారు కదా ఓట్ల కోసం ఇది అన్నప్పుడు, మరి అది కూడా ఒక రకంగా ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఒక అస్త్రమేనా? మాది బ్రహ్మాస్త్రం అని కూడా అంటా ఉన్నారు మీరు. బట్ అదేంటి, బట్ మీరు 2 లక్షలు రుణమాఫీ చేసిన, ఆల్రెడీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ జరిగింది, మళ్ళీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, 4000 పెట్టుబడి అన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రతిరోజు పత్రికలో చూస్తే, సరే కొన్ని పత్రికలు కొంచెం ప్రముఖంగా రాస్తాయి, కొన్ని పత్రికలు కనపడినట్టు రాసినా కూడా ఎక్కడో చోట రైతుల ఆత్మహత్యల వార్తలు అయితే కనపడతానే ఉంటాయి. అవి మాత్రం అవటం లేదు. విజయ్ గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండవు. రైతుకు ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అవుతాయి, వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి, అనేక మాటలు చెప్పినటువంటి సందర్భంలో 3.5 సంవత్సరాలు పూర్తి అయిపోయి 4వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంలో రైతుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నా వాటిని నివారించడంలో కానీ లేకపోతే చేసుకున్నటువంటి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సహకారం కానీ అందించడంలో ప్రభుత్వం ఆ రైతు ఆత్మహత్యలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. గత సంవత్సరం నేను ఊర్ల పేర్లు కూడా చెప్తా, జంగేడు గ్రామంలో ఒక రైతు మిర్చిని అమ్ముకొని వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఆ ఇంటి దగ్గర పెట్టిపోయి మళ్ళీ అక్కడ వ్యవసాయ మళ్ళీ మిర్చి ఎక్కడైతే కళ్ళం ఉందో అక్కడ పోయి మందు తాగి చనిపోయాడు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ ఫైల్ జాయింట్ కలెక్టర్ దగ్గరే మునుగుతున్నది. అదేవిధంగా ఇంకొక మండలం టేకమట్ల మండలంలో రాఘవాపూర్ అనేటువంటి గ్రామంలో కలెక్టర్ చనిపోయిన తర్వాత అక్కడ పోయి రైతుకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, మిగిలిన డబ్బులు మా ప్రభుత్వం. అట్లాంటి దగ్గర డబ్బులు అంటే ఎందుకంటే ప్రభుత్వం రైతు ఆత్మహత్యలు ఒప్పుకోవడం సిద్ధంగా లేదు. మొదలు రైతులకు ఆత్మహత్యలు నివారించడానికి అన్నిటికీ బ్రహ్మాస్త్రం 4000 రూపాయలు అని చెప్తున్నటువంటి పద్ధతిలో రైతులకు కావలసినటువంటి సహకారం ఏంటి, ఇన్పుట్ సబ్సిడీ ఏంది, విత్తనాలు కానీ ఎరువులు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ వ్యవహారం కానీ ఇవన్నీ అందించడం బట్టి గిట్టుబాటు ధర ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు సకాలంలో రుణాలు అందుబాటులోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీని ఒకేసారి చేయకపోవడం వల్ల, వాయిదా పద్ధతులు చేయడం వల్ల కేవలం రెన్యువల్స్ అయినా తప్ప కొత్త రుణాలు వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు, అదొకటి. అదేవిధంగా ఈరోజు 4000 ఇస్తామనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయం చేస్తున్నారు. 30-40% కౌలు ద్వారా చేస్తున్నటువంటి వ్యవసాయం చేసుకున్నాం. 60% సొంత వ్యవసాయం చేసుకుంటే 40% ఉదాహరణకు నాకు భూమి ఉంది, నాకు భూమి ఉంటే నేను వ్యవసాయం చేసుకోకుండా ఎవరికో అడిగిన వాళ్ళకి ఇస్తున్నాను. ఎవరికి రావాలా డబ్బు? నేను నిజంగా ఓన్లీ నా కౌలుకే నేను హక్కుదారు, డబ్బులకే హక్కులే. కానీ ఈరోజు ప్రభుత్వం నుంచి నాకు వ్యవసాయంలో కష్టపడేది ఆయన వచ్చే డబ్బులు నాకు. అంటే దీని మీద ముఖ్యమంత్రి గారు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పి ఆ వ్యవహారం నాకు సంబంధం లేదు, నేను ఇచ్చేది భూమి యజమానికి ఇస్తా, వాళ్ళు చూసుకోమని చెప్పేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దీనివల్ల రైతు ఆత్మ ఈరోజు రైతు ఆత్మలు జరిగినాయి కూడా ఎక్కువ,
కౌలు చేసే వ్యవసాయం చేసినట్టు రైతులు ఎక్కువ వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే వాడు ఎక్కడ అప్పు ఇప్పు పెట్టుబడి పెట్టి కట్టి చనిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు నిజ 2 లక్షల వ్యవసాయం కూడా మాఫ్ చేస్తామని ఎందుకు చెప్తున్నాం? ఈరోజు ఈ ప్రభుత్వ విధానాల వల్ల రైతు చాలా బక్కగిసిపోయాడు. రాబో రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఆ టాప్ ప్రియారిటీ ఈ ప్రభుత్వం యొక్క వాయిదా పద్ధతి రాదు. అవసరమైతే మిగతా వాటి పక్కకు పెట్టేలా రైతును ఆదుకోవడానికి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. పదే పదే కాదు, మేము మొదటి ప్రాధాన్యత రైతు సంబంధించినటువంటి రైతు సంక్షేమం కొరకు మేము చేస్తాం. నిజంగా 4000 ఇస్తా అంటే మరి ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలే? గత సంవత్సరం మిర్చి రైతులు అయితే ఇబ్బంది పడ్డారు. వన్ ఇయర్ కెళ్ళి ఓడిస్తున్నారు విజయ్ గారు, మీరు కూడా అలా చెప్తారు. ఈ పథకం ప్రస్తావన చేసి సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుంచి దాదాపు సంవత్సరం అయింది అనౌన్స్ చేసి, అంటే సంవత్సరం పడుతుందా? నువ్వు అనుకునే కార్యక్రమాలు ఈ రోజు రాత్రి కాలంలో వస్తే పొద్దున చేస్తావు. రైతుకి ఇచ్చే 4000 మాత్రం సంవత్సరాలు గడవాలి. దానికి ఏదో ఆయనకు శుభముహూర్తం రాక ఇన్ని రోజులు వాయిదా ఇస్తుంది, వచ్చే జూన్ నాటికి ఇస్తా, వచ్చే జూన్ నాటికి ఇస్తా అని 50 నుంచి ఊహిస్తున్నాడు. నిజంగా రైతులు ఆదుకోవాలనుకుంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ రబీకి కూడా ఓట్లు ఇన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం మీద రైతుల యొక్క ఆగ్రహం ఉన్నదని తెలుసుకుని ఆయన సర్వేలు కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పిన తర్వాత డెఫినెట్ గా అదే ఎలక్షన్ల కొరకే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మిత్తి కూడా మాఫీ కాలేదండి రైతులకు. మిత్తి ఇంతవరకు బ్యాంకులలో అసలు మాఫీ అయింది, కానీ మిత్తి బ్యాంకులలో ఇంకా మురుగుతున్నారు. దాని గురించి మాట్లాడడం అంటే ఏదో దాడి. రుణమాఫీ ఒకటి, రైతులకు పెట్టుబడి సాయం ఒకటి, లేకపోతే ఇతరత్ర ఈ ఒక పక్క జరుగుతా ఉంటే ఒక పక్కేమో ఆత్మహత్యలు ఆగటం లేదు, ఆత్మహత్యలు తీసుకున్న వాళ్ళకి పరిహారాలు కూడా సరిగ్గా అందటం లేదు. ఈ రోజు ఈనాడులో ఒక కథనం వచ్చింది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2014 నుంచి 2017 వరకు 355 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అధికారుల కమిటీ మాత్రం 30 మందిని గుర్తించింది, అందులో 14 కుటుంబాలకు మాత్రం నష్టపరిహారం ఇచ్చింది. ఇటువంటి కథనాలు ఈ రోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చినాయి. బట్ ఈ పరిస్థితి ఏంటి? బట్ ఈ 4000 రూపాయల పెట్టుబడి వల్ల రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా, లేకపోతే గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య అనేది అసలు లేనటువంటి ఒక పరిస్థితి వస్తుందా ఈ రాష్ట్రంలో అనేది? వారి ఇబ్బందులు కానీ ఆపదాలు, 4000 పథకం ఆపదాలదు, రుణమాఫీ ఆపదాలదు. వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించడం ఒకటే మార్గం. ఆ గిట్టుబాటు ధర ద్వారా శ్రమశక్తి పెరుగుతుంది, పంట పండించేటువంటి రైతుకు ఆనందం ఉంటుంది. ఆ యొక్క వ్యత్యాసం ఎందుకుందో ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా ఓట్ల కోసం. ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కానీ రాజకీయ నాయకులు ఆ 5 ఏళ్లలో గిటాన్ ఎట్లా కావాలో 5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ 5 ఏళ్లకు పోవడానికి మార్గం ఏమైనా అన్వేషిస్తారు తప్ప పర్మనెంట్గా రైతుకు సొల్యూషన్ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు లేవు, 100% లేవని చెప్పాలి. రైతుకు పెట్టుబడి పెరిగిపోతూ ఉంది, కూళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి, వివిధ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉపాధి హామీ తీసుకొచ్చాం, ఎవరు వేస్ట్గా బియ్యం పడిపోతున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ఉపాధి ఏమో బియ్యం వేస్ట్ కాకుండా ఉపాధి ఇచ్చి ఏదో ఒక పని చేయాలని, దానివల్ల కూలీల రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ నాటుకెళ్లాలంటే 500 ఇస్తాగా నావనికడి పరిస్థితి. నిన్న నాటు పెట్టిస్తుంటే 10 రోజుల కింద కూలీలు అడుగుతున్నారు, ఏం సార్ మీకు 4000 ఇస్తారంట అది ఎకరాకు, మాకు 500 ఇస్తే మీకు అడ్డుపోతుందా డైరెక్ట్గా అడిగింది. అదే ఆమె అడిగింది, నీకు 3 ఎకరాలు నువ్వు ఎంత ఇచ్చిన నువ్వు అదెందుకు మాట్లాడతావు సార్ అంటుంది మళ్ళీ. సో ఆ రకంగా డెవలప్ అయిపోయింది మైండ్లో. ఇప్పుడు అన్న చెప్పినట్టు వెంకటరమణ అని చెప్పిన రుణమాఫీ అది ఇంకా భారమైంది, వడ్డీలని అట్లే మిగిలిపోయినాయి, వడ్డీలకు వడ్డీలు పడుతూ ఉన్నాయి. అది మా ముఖ్యమంత్రి గారు నోటి దబాయింపుతో 4 దబాయింపుతో గడుపుకుపోతున్నారు తప్ప వాస్తవంగా ఈనాటి ముఖ్యమంత్రి కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ రైతులకు శాశ్వత పరిష్కారం అంటే ఒకే ఒకటి, ధరల స్థిరీకరణ నిర్ణయం కావాలా, ధరల స్థిరీకరణకు నిధి కావాలా. అన్ని ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా పెట్టినట్టు దాఖలాలు. ఇవాళ మీరు 4000 గురించి ఎంత గట్టిగా చెప్తున్నారు, ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఈ నెల నుంచి ఇస్తానన్నారు కదా అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ధరల స్థిరీకరణకు వాళ్ళు డబ్బులు పెడతామని మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రభుత్వాలను పెట్టినా ఇప్పటిదాకా? వ్యవసాయ శాఖకు సపరేట్ బడ్జెట్ పెడతామన్న ప్రభుత్వాలు ఇప్పటికి పెట్టినాయా? పెట్టకుండా దాన్ని ఫాలో అప్ చేయకుండా ఆ వ్యత్యాసం ఎట్లా ఉంది చెప్పండి? ఆ 1600 రూపాయలు ఎంఆర్పీ రేట్ అని పెట్టుకున్నారు, బయట 1800కు పోతా ఉంది, 2200కు పోతా ఉంది. ఎందుకు పోతా ఉంది, ఎప్పుడు పోతా ఉంది? ఆ దళారుల చేతిలో పడ్డ ఆ 15 రోజులు 20 రోజులు మాత్రమే పోతుంది, ఆ తర్వాత మళ్ళీ ధర ఎగ్జామ్ తీగిపోతుంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? దీని బదులు ఈ 4000 3000 రైతుల కన్నీళ్లు చూడలేవు. కందులకు కావచ్చు, పత్తికి కావచ్చు, వరికి కావచ్చు, ప్రతి పంటకు కూడా మీరు ఎంఆర్పి కేంద్రం మీద దోషించేదానికంటే ఈ డబ్బులని కేంద్రం ఇవ్వమని చెప్పలేదు కదా మీకు. 4000 కానీ 2000 కానీ ఓట్ల కోసం రుణమాఫీలను కేంద్రం ఇవ్వమని చెప్పలేదు కదా. కేంద్రంతో రావాల్సిన ఫైట్ చేయండి, ఇంకా తెచ్చుకోండి, ఎంఆర్పిని పెంచే ప్రయత్నం చేయండి. దాన్ని చేస్తూనే ఈ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు దానికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మహారాష్ట్ర ఇస్తా ఉన్నారు కదా, కర్ణాటకలో కూడా స్టార్ట్ చేసినారు కదా,
లాస్ట్ టైం అందరికి 300 సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చినట్టు ఆ రకంగా కేటాయించి ఆదుకుంటే చేస్తున్న సూచనలో ఒక పాజిటివ్ థింగ్ ఏముంటదంటే ఇప్పుడు అన్నారు కదా రైతులు యజమానులకు అందుతుందా లేకపోతే సాగు రైతుకు అందుతుందా అంటే బట్ మీరు ఎండ్ ప్రొడక్ట్ టైంలో కనుక అదనంగా ప్రభుత్వం ఒక 500 జోడించి కనుక ఇస్తే డెఫినెట్ గా అక్కడ రైతుకు ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీ వేదిక మీద ఐ డోంట్ వాంట్ టు లీజ్ అవుట్ నిజన్ అబౌట్ ఎనీ టెనెంట్ నేమ్ ఇన్ మై స్టేట్ అన్నాడు. ఇస్ ఇట్ ద వే ఆఫ్ టాకింగ్ ఏమని ఇవాళ 34-40% మా ప్రాంతంలో 60% ఉన్న గ్రామాల్లో మా సొంత నా ఓటు హక్కు ఉన్నటువంటి పక్క గ్రామంలో 60% కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు విస్మరించే దారం కానీ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉంది ఆ విస్మరించే దాలకుండా చేసే దాంట్లో ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి సపోర్టింగ్ ప్రైజే మెయిన్ క్లియరెన్స్ సపోర్టింగ్ దీంతో పరిష్కారం లభిస్తుందా ఇది ఇస్తాము ఇంకా రేపు పొద్దున ఏ సాయం కూడా ఉండదు అనే రీతిలో ప్రభుత్వం మాట్లాడుతుందనేది ఒకటి. కౌలు రైతులు అనే మాటే వినపడటానికి లేదు అసలు కౌలు రైతులనే ప్రసక్తి రావడానికి లేదని అంటున్నారు అనేది ఒకటి. రెండో ఇష్యూ ఉంది. ఇంకోటి 4,000 ఇవ్వటం వల్ల భూ యజమానులకి అందే పరిస్థితి వస్తే ఆ భూ యజమానుల్లో ఒక 30% 40% సాగు చేయకపోతే వాళ్ళకి అనవసరంగా డబ్బులు వెళ్ళినట్టు అవుతుంది. బట్ అదే ఇచ్చే డబ్బులు కనుక రైతుకి రేపు పొద్దున ఏ పంటన వేని ఆ పంటకి మార్కెట్లో ఎంత అయితే ధర ఉందో దానికి అదనంగా ఒక 3,000 గుంటాకున్న పంట ఏదైనా ఉంటే దానికి ఒక 500-600 ప్రభుత్వం జోడించే ఎండ్ ప్రొడక్ట్ అక్కడ మాత్రం డెఫినెట్ గా ఎవరైతే సాగు చేశారో వాళ్ళకి అందుతుంది. అక్కడ అటువంటి విధానం తీసుకొస్తే బాగుంటుందని దయాకర్ రెడ్డి గారు చేసిన వాదన. సరే ఎనీహో ఈ స్కీమ్ లో మీరు చాలా ముందుకెళ్లారు దీంట్లో అది కాదు కానీ బట్ ఈ విషయాల మీద ఏమైనా మీరు పరిశీలన చేస్తున్నారా? ఈ స్కీమ్ లో ఓట్ల కోసం ముందుకెళ్లారన్న సంగతి కేవలం ఓట్ల కోసం చేస్తున్నా. గండ్ర వెంకటరమణ రెడ్డి గారు 1 ఇయర్ నుంచి చెప్తున్నారు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు కేవలం ఈ ఫైనాన్షియల్ తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో ఓట్ల కోసము ఇదంతా చేస్తున్నారని ఆరోపణ. ఇప్పుడు ఓకే అక్కడ ఉన్న ముగ్గురికి నమస్కారాలు చెప్పండి సార్. మీకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది అయిపోయింది ప్రభుత్వం ఇంకా కొత్తగా ఏర్పడింది అనే మాట వద్దన్నారు వాళ్ళు. మీరు మాట్లాడండి. నరసింహుల గారి మాట వినండి. నా నరసింహుల మాట విను, పాపం విను, పెద్ద మనిషి విను, నరసింహుల మాట విను. నరసింహుడు పలికించువాడు ఒకటన్నా ఒకటి. ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు టాప్ ప్రియారిటీ ఇచ్చేందులో భాగంగానే ఒక సమస్య ఈ రోజు పరిష్కార దిశగా ఈ రోజు పోతున్నారు. ఒకటి మీకు తెలుసు, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా 45,000 అయితే రినోవేషన్ రెస్టరేషన్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందో దాంట్లో దాదాపు 25,000 ఈరోజు ఇప్పటికీ రిపేర్ రినోవేషన్ కావడం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. ఒకటి రెండు, ఈరోజు ఎలక్ట్రిసిటీ ఈరోజు కేంద్రం నుంచి 62,000 కోట్ల రూపాయలు తర్వాత గతంలో ప్రారంభించిన జెన్కో ద్వారా సింగన ద్వారా ఆ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈరోజు రైతుకు కరెంటు ఇబ్బంది లేకుండా పోవడం జరిగింది. మూడు, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గతంలో 2002 నుంచి పెండింగ్ లో ఉన్న రమణాన వినాడు 2002 నుంచి పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆర్మూర్ నియోజకవర్గాల్లో పసుపు పంట నష్టపోయిన రైతులకు కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 స్ట్రోక్ లోపల 4,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే రైతుకు వెసులుబాటు కలిగించాలన్న ఆలోచనతో ముందుకోవడం జరుగుతున్నది. ఈరోజు మరి పాలీ హౌసులు కానీ పాలీ గ్రీన్ హౌసులు కానీ అదేవిధంగా స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ కానీ అదేవిధంగా ఈరోజు ఇవన్నీ కూడా రైతుకు వెసులుబాటు కలిగించాలన్న భాగంగానే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరినివ్వేదంగా పెట్టుబడి సాయం 8,000 రూపాయలు ఖరీఫ్ కురబికి ఇచ్చే విధంగా ఈరోజు ప్రతిపాదనలు ఏడ్చినాయి. మరి ఎప్పుడో చెప్పిండో ఇప్పుడు ఇవ్వలే అంటే సర్వే ఇప్పుడు మీరందరూ చేసి గతంలో గత ప్రభుత్వాలు చేయటం వలన ఇవన్నీ ఇబ్బందులు అయినాయి. ఈరోజు ఇప్పుడు గత ప్రభుత్వాలకు పాస్ పుస్తకాలు బ్యాంక్ పెట్టాలి, బ్యాంక్ దగ్గర పెడితే వాడు మధ్యవర్తి ఉంటాడు, వాడిపై ఇస్తేనే రుణాలు ఇస్తారు, అటువంటివి లేకుండా 11 మార్చి మొత్తం దేశ రాష్ట్రవ్యాప్తంగా పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఆ పాస్ పుస్తకాలు టీరింగ్ కాకుండా మన డూప్లికేషన్ కాకుండా విఆర్లో సంబంధం లేకుండా ఒక కోడ్ పెట్టేసి పాస్ పుస్తకాలు ఇచ్చే భాగంగానే సర్వే జరిగింది. రమణ కాన్స్టిట్యూన్సీ పాటు దయాగర్ కాన్స్టిట్యూన్సీ కాదు అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా సర్వే జరిగి ఎందరు రైతులు ఉన్నారు ఎందరు ఫిషర్ ఉన్నారు ఉన్న డిసైడ్ చేయడం జరిగింది.
దాదాపు 90% రైతు హోల్డింగ్స్ ఉన్నారు. మీరు అన్నట్టు ఏంటంటే 5-10% 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నారు, కొద్దిగా కల్టివేషన్ లేరు. కనుక 80-85% ఏదైతే కల్టివేషన్ రైతు ఉన్నారో వాళ్ళని పరిగణన తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగింది. ఈ కౌలుదారులు రైతు ఓనర్తో మాట్లాడుకొని కౌలు చేస్తారు తప్ప కౌలుదారులు నేరుగా పొలాల్లో చీరలు రారు ఈరోజు. కనుక కౌలుదారుల విషయం పట్టుకుంటే ఏంటంటే ఈ భూమి ర్యాంక్ ఉద్దేశంతో యాజమాన్యం తీస్తే యాజమాన్యం కౌలుదారు మాట్లాడుకుంటారు, వాళ్ళు రెవెన్యూ అధికారులు మాట్లాడతారు, కానీ నేరుగా కౌలుదారులకు ఇచ్చేది ఏ చట్టంలో లేదు. ఒకటి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు పేరు మీద ఉంటది, యాజమాన్యం పేరు మీద ఉంటది. కనుకనే ఆయనకి ఈరోజు అకౌంట్ మరి మధ్యవర్తులకు సంబంధం లేకుండా చెక్కు ద్వారా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పెట్టుబడి సాయం వల్ల రైతు ఆత్మహత్యలు మొత్తం తక్కువతా అనేది చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కటి ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా కూడా ఆత్మహత్యలు నివారించడానికి మోటివేషన్ చేయడానికి అనంత రోజు పంట చేతికొచ్చిన తర్వాత అకాల వర్షాలు కానీ వడగళ్ళ వాన వచ్చినప్పుడు కానీ పంట పోతున్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా గతంలో గోడౌన్ లేకుండే ఇప్పుడు గోడౌన్ల సామర్థ్యం పెరిగింది. మరి మద్దతు ధర కూడా మీరు మొన్న జరిగిన పత్తి కానీ కందులు కానీ కర్ణాటక కన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇచ్చారు, 500 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంబంధించిన అంశాలు అయినప్పటికీ కూడా రాష్ట్రం చేసుకుంటూనే కేంద్రం మీద ఆధారపడుతుంది, కేంద్రం నడుగుతున్నది ఈరోజు. కనుక కమర్షియల్ క్రాప్స్ కు కేంద్రం నిర్ణయించే ధర కూడా ఎక్కువ చేయాలని ఆలోచన తెలంగాణ ప్రభుత్వం ముందుకోతున్న కనుక ఇవన్నీ కూడా ఏం చేసినా విమర్శలే పని పెట్టుకోకండి. దీంట్లో లోసుగులుండి చెప్పండి విమర్శలు సద్వినియోగం స్పష్టంగా చెప్తున్నారు కదా, వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదని. బట్ జరుగుతుంది ఏంటంటే పెట్టుబడి సాయం కదా చారి గారు, పెట్టుబడి సాయం చేస్తున్నాం మనం. పెట్టుబడి సాయం అంటే ఎవరికి, ఎవరైతే రైతు ఒక ఎకరం పత్తి వేసాడో ఆ పత్తి పెట్టుబడి. అందులో ఇందాక అన్నారు 30,000-40,000 అవుతుంది అనుకుంటే అందులో 4,000-8,000 మనం ఇస్తున్నాము. సాగు చేసే వాళ్ళకి పెట్టుబడి సాయం ఇస్తారా, సాగు చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా పెట్టుబడి సాయం ఇస్తారా? విజయ్ గారు, రైతు సంబంధం లేకుండా కౌలుదారు వాడు కదా. ఇప్పుడు దయాకర్ చెప్పినట్టు రమణ చెప్పినట్టు వాళ్ళు కౌలుదారికి ఇచ్చేటప్పుడు ముందు మాట్లాడుకుంటారు కదా, ప్రభుత్వ పాత్ర ఉండదు ఇందులో. గతంలో ప్రభుత్వాలు కొన్ని కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి కౌలు రైతులకు కూడా నేరుగా రుణాలు ఇచ్చేదానికి కొంత యాక్టివిటీ జరిగింది. మీకు ఐడియా ఉందా చారి గారు? ప్రభుత్వ పాత్ర ఉండదు కానీ రైతు సంబంధ కమిటీలు ఏదైతే ప్రభుత్వ పరంగా మన వేశారో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. కమిటీలు వాడుకోవచ్చు కదా మీరు ఇప్పుడు చారి గారు, రైతు కార్పొరేషన్ రేపోయే రైతు కార్పొరేషన్ రాబోతుంది, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి అధ్యక్షత మాట వినండి. ఒకటి రైతు సమన్వయ సమితులు వేస్తున్నాం కదా, ఒక ఊర్లో ఒక సమితి ఉందంటే ఆ సమితిలో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఉంటారు, అన్ని వర్గాలు చెందిన వాళ్ళు. వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోతుంది దయాకర్ రెడ్డి గారి భూమి వీరయ్య గారు చేస్తున్నారు, వాళ్ళందరూ కూర్చొని వీరయ్య గారికి ఆ రైతు సాయం అందేలాగా చేయండి. తప్పేముంది దాంట్లో? మీరు ప్రభుత్వం సమితులు ఉన్నాయి కదా, యాక్చువల్ మీరు సమన్వయ సమితులు పెట్టింది ఈ సమన్వయానికే కదా, వేరే సమన్వయం కాదు కదా. విజయ్ గారు అదే చెప్తున్నాము, రైతు సమితిని పటిష్టంగా చేసి ఆ గ్రామాల్లో వచ్చే తగాదాలు కౌలుదారు రైతుకు వచ్చే తగాదాలు పరిష్కారం చేసే చేక కూడా రైతు సమితి కాబట్టి పనిచేస్తారు. చారి గారు నేనేమన్నానంటే స్పష్టంగా కౌలు రైతులు ఎవరి భూమి ఎవరు కౌలు చేస్తున్నారు అనేది లిస్టు ప్రభుత్వం రెడీ చేసి రైతు సమన్వయ సమితులకు ఇవ్వండి. డైరెక్ట్ గా ప్రభుత్వం కాకుండా సమితుల దగ్గర లిస్టు ఉంటుంది ఎవరి భూమి ఎవరు చేస్తున్నారు అనేది. ఆ 1 ఇయర్ కే ఆ రైతుకి అందేలాగా సమన్వయ సమితి సమన్వయం చేయొచ్చు కదా అంటున్నాను నేను. తప్పకుండా అది కూడా ఉంది రైతు సమన్వయం.